Hello friends, welcome to Seema Ruchulu. Iroju palak paneer ela cheyalo chuddam. Kavalsina padarthalu. Palakura, rendu kattalu, paneer mukkalu, oka cup, ullipaya okati, tomato okati, cream taginanta, allam vellulli paste oka spoon, danyala podi oka spoon, karam oka spoon. గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పొడి అర స్పూను పచ్చిమిరపకాయలు నాలుగు పుదీనా కొద్దిగా ముందుగా పాలకూరను ఉడికించుకోవాలి నేను ఒక పాన్లో నీళ్లు తీసుకొని బాగా కాగబెట్టుకొని నీళ్లు కాగిన తర్వాత పాలకూర అందులో వేయాలి దీన్ని 2 నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువ సేపు దీన్ని ఉడికించుకోకూడదు ఇప్పుడు 2 నిమిషాలు అయ్యిందండి పాలకూర ఉడికింది దీన్ని దీనికి చన్నీళ్ళు ఇలా ఊరికే పట్టుకోవాలి చల్లబడే వరకు చన్నీళ్ళతో ఇలా చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ ఉడికించిన పాలకూర పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేస్తాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మన ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు 4 స్పూన్లు వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఎర్రగా బాగా వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి దీంట్లో ఇవి బాగా ఉడికి ఆయిల్ అంతా బయట వచ్చే వరకు వేయించుకోవాలి స్టార్ట్ చూసారు కదండి
ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా ముక్కలు అన్నీ బాగా వేగిపోయాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, దీనికి ఎక్కువ ఉంచుకోకూడదు. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. ఈ పాలకూర కూడా బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికి ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు పాలకూర బాగా ఉడికిపోయిందండి, బాగా ఆయిల్ తేలే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో క్రీమ్ వేసుకోవాలి. క్రీము మనకు తగినంత వేసుకోవాలి, దీనికి కొలత అనేమీ లేదు. దీన్ని బాగా కలుపుకొని దీంట్లో కలియబెట్టుకొని ఇప్పుడు తగినంత ఉప్పు, పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. దీన్ని 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనకు కావాలంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. దీంట్లో ఇంకా బటర్ కూడా వేసుకోవచ్చు అండి, బటర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, మన ఇష్టము. కాకపోతే హెవీగా ఉంటుంది, ఇలా అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది. దీన్ని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు పాలకూర బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా ఇలా ఆయిల్ తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాల్లో ఉడికిపోయింది ఇది. ఇప్పుడు పుదీనా, కొద్దిగా పుదీనా వేసుకోవాలి పైన. ఇప్పుడు పాలక్ పన్నీరు రెడీ అండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి.